అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలు 2020లో భాగంగా మంగళవారం పోలవరం ప్రాజెక్టు పునరావాస గ్రామం కొత్త మామిడి గొంది పండ్ల జాతి మొక్కలను పంపిణీ కార్యక్రమం పోలవరం అటవీశాఖ క్షేత్రస్థాయి అధికారి ఎన్ దావీదరాజు ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎంపీడీఓ శ్రీనివాస్ బాబు, ఈఓపీ ఆర్డీవై కొండలరావు, ఎంఆర్జీఎస్ ఏపీఓ శ్రీమతి జి వెంకటరమణ హాజరయ్యారు. పునరావాస గ్రామాల ప్రజలకు పండ్ల మొక్కలు అందజేస్తున్న అనంతరం మొక్కల యొక్క అవసరాలు, వాటి ఉపయోగాలను వివరించారు. అనంతరం ఎంపీడీఓ, ఈఓఆర్డి, ఏపీఓలు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పోలవరం అటవీశాఖ క్షేత్రస్థాయి అధికారి ఎన్ దావీదరాజు మాట్లాడుతూ వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాలలో మొక్కలు నాటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మూగు జీవాలైనటువంటి వన్య ప్రాణులను మనము హింసించకుండా వాటికి మనకు ఏ విధంగా అయితే భూమి మీద జీవించే హక్కు ఉందో వాటిలో కూడా ఉన్న హక్కుని మనం గుర్తించాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. వాటికి భద్రత కల్పించడం కోసం మన ప్రభుత్వాలు అనేక చట్టాలు చేసినప్పటికీ కూడా ఇంకా వన్య ప్రాణులను హింసించడము, వాటిని నాటడం అనేది జరుగుతుంది. సో దీన్ని నివారించడానికి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మేము వారం రోజుల పాటు ఈ వన్యప్రాణి వారోత్సవాలు అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కలిపి మనకి పాపికొండ అభయారణ్యం అని చెప్పేసి ఉంది, పాపికొండ నేషనల్ పార్క్. దాంట్లో మా రేంజ్లో చాలా ఏరియా కూడా పాపికొండ నేషనల్ పార్క్ పరిధిలో వస్తుంది. సో ఈ అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం వన్యప్రాణి వారోత్సవాలని మనం సస్టైనింగ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ అనే థీమ్తో చేయడం జరుగుతుంది. 2వ తారీఖున మేము మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని, ఆయన పుట్టినరోజుని 151వ పుట్టినరోజును పురస్కరించుకుని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజు ఈ సస్టైనింగ్ ఆల్ లైఫ్ అనే ఎర్త్ అనే కాన్సెప్ట్ మీద ఒక వెబినార్, ఆన్లైన్ సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సెమినార్లో వివిధ స్కూల్స్, కాలేజెస్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, అలానే మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క స్టాఫ్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2వ రోజున కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ పాపికొండ అభయారణ్యంలో ఉన్నటువంటి ఉడతపల్లి అనే గ్రామంలో మేము ఒక అవేర్నెస్ క్యాంప్, అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వన్య ప్రాణుల మీద పెయింటింగ్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అలానే 3వ తారీఖు వరకు మేము ముందే ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే 3వ తారీఖు వరకు వ్యాసరచన పోటీలు, అలానే పెయింటింగ్ కాంపిటీషన్స్, మళ్ళీ ఫోటోగ్రఫీ, ఏదైనా మన బ్యాక్ యార్డ్ మన చుట్టుపక్కల ఒక వైల్డ్ యానిమల్, బర్డ్స్ కానీ, బటర్ఫ్లైస్ కానీ, ఇలాంటివి, క్యాట్స్ కానీ, ఏదో ఒకటి ఒక వైల్డ్ యానిమల్ ఫోటో తీసి, అంటే ఈ కరోనా కారణంగా మేము డైరెక్ట్గా స్కూల్స్ కూడా రన్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ కాంపిటీషన్స్ పెట్టలేక ఆన్లైన్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. మాకు చాలా ఎంట్రీస్ వచ్చినాయి, చాలామంది పంపించారు వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా. వాటి నుంచి మేము ఎవరు విజేతలు ఎవరు అనేది 3 కేటగిరీలో సెలెక్ట్ చేస్తున్నామండి. 5th క్లాస్ వరకు, 6th నుంచి 10th క్లాస్ వరకు, అలానే కాలేజీ విద్యార్థులు ఒక కేటగిరీ కింద. మేము 8వ తారీఖున ఈ రిజల్ట్స్ అని అనౌన్స్ చేస్తాము. వాళ్ళకి బహుమతులు కూడా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే పంపించడం జరుగుతుంది. అట్లానే తర్వాత 3వ రోజు కార్యక్రమం ఏం చేస్తున్నామంటే మన ఇంజరం, మన ఉడత సున్నాలగండి ఏరియాలో ఒక నేచర్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దావీదరాజు నాయుడు అండి, నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోలవరం రేంజ్.